గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు. తోడు ఊడిపోయింది, అందుకే నా మొఖాన సరిపడే మంచి పేరు కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్నిసార్లు సచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లు చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే, ఎందుకంటే అది మన లేవనదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకరా, ఈ రోజు నుంచి ఆ సెల్లుని సెల్లిలా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. శ్రేయా, బుక్స్. థ్యాంక్ యూ మమ్మీ.